ఇది వచ్చేసి నేను యాక్చువల్గా బై మిస్టేక్ ఉన్నా అనమాట. కర్రీస్కి అయినా లేదా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ చేసేటప్పుడు పొడవు కుక్కర్లో వేసామనుకోండి, పీసెస్ ఇలా బ్రేక్ అయిపోతూ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడే లైవ్ అయిపోయింది అనమాట. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. సో ఇంకా వీడియో డిలీట్ అయిందని చెప్పాను కదా, అందుకే రేపటి కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా రోజుల నుంచి పెండింగ్ కూడా ఉంది. ఈ కుక్వేర్ సెట్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అండి, 1.5 ఇయర్ అయింది ఆల్మోస్ట్ తీసుకొని. ఇది వినోద్ బ్రాండ్ అనమాట. మొత్తం ఇదంతా సెట్ 4 ఐటమ్స్ వచ్చాయి దీంట్లో. సో ఇవి తీసుకురానే నేను రివ్యూ చేశాను, అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను అనమాట. ఆ వీడియో అప్పుడు నార్మల్గా కొంతమంది చూశారు, తర్వాత ఎందుకో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చూశారనమాట. 1.5 ఇయర్ తర్వాత ఆ వీడియోని చాలామంది చూస్తూ, అది ఇంకా ఓల్డ్ వీడియో కదా, ఇప్పుడు ఎలా ఉంది అనేది రివ్యూ పెట్టండి, ఇప్పటికి బాగానే ఉందా అనేసి అడుగుతున్నారు. సో ఓకే, ఎంతైనా సరే కొత్తగా రివ్యూ చేయడం వేరు, 1 ఇయర్ వాడిన తర్వాత రివ్యూ చేస్తే అది ఇంకా జెన్యున్గా ఉంటుంది కదా అనేసి మళ్ళీ రివ్యూ చేస్తున్నాను. ఇవే కాకుండా మా కిచెన్లో నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి. కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, సో వాటి లింక్స్ కూడా ఇస్తాను. ఒకవేళ సేమ్ లింక్ లేకుంటే దానికి దగ్గరలో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఇస్తాను అనమాట. ఇవన్నీ కూడా నేను మా కిచెన్ కోసం ఎప్పుడో లాస్ట్ ఇయరే కొనుక్కున్నవి. అండ్ ఇవి వాడిన తర్వాత కూడా నాకు కొన్ని నెగిటివ్ థింగ్స్ కూడా అనిపించాయి అనమాట, ఇవన్నీ వాడిన తర్వాత. సో అందుకే ఒక జెన్యూన్ రివ్యూలా ఉంటుంది అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను అన్బాక్సింగ్ చేసి చూడగానే ఏదైనా వావ్ అనే అనిపిస్తుంది, బట్ ప్రాక్టికల్గా వాడడం స్టార్ట్ చేసిన తర్వాతే కదా అసలు తెలిసేది. సో అందుకనే ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 1.5 ఇయర్ తర్వాత ఇలా ఉన్నాయండి. యాక్చువల్గా మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లాస్ట్లో లింక్ చేస్తాను, చూడండి. సో వినోద్ కుక్వేర్లో వచ్చేసి మనకి 4 పీసెస్ వస్తాయండి ఇందులో. సో ఈ పీస్ ఒకటి వెనకాల హైడ్ అయిపోయి ఉంది. సో 4 పీసెస్ వచ్చాయన్నమాట దీంట్లో. లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను దీన్ని 2700కి పర్చేస్ చేశాను, ఇప్పటికి కూడా ప్రైస్ సేమ్ అంతే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి వెయిట్ చూద్దామండి. దీంట్లో వచ్చేసి ఇలా 4 వచ్చాయి, ఒకటి సాస్ పాట్ వచ్చింది అండ్ ఒకటి ఇది వచ్చింది అనమాట, అండ్ ఒకటి కడాయి విత్ లిడ్ వచ్చింది, ఇంకొకటి ఫ్రై ప్యాన్ వితౌట్ లిడ్ వచ్చిందండి. సో కడాయి మీద లిడ్ ఏదైతే ఉందో అదే ఈ ఫ్రై ప్యాన్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో సూట్ అవుతుంది, రెండింటి సైజ్ సేమ్. సో 1 బై 1 చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇది చూపిస్తానండి. ఈ 4 సెట్లో నాకు ఇది అన్నిటికంటే చాలా యూజ్ అయింది అండ్ ఇది అన్నిటికంటే నాకు చాలా నచ్చింది అనమాట. దీని బాటమ్ వచ్చేసి చాలా మందంగా ఉందండి. ఇప్పటివరకు నేను యూజ్ చేసిన వాటిలో దీంట్లో అయితే అసలు ఏమాత్రం మాడలేదు. ఇది వచ్చేసి ఇంకా జెన్యూన్ రివ్యూ అనమాట. దీంట్లో ఎక్కువగా నేను సాంబార్ పెడుతూ ఉంటాను, లేదా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు రైస్ వండాలి అంటే దీంట్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో మాకైతేనేమో చిన్న దాంట్లో వండుతాను, రైస్ ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీంట్లో వండుతాను. దీని కెపాసిటీ వచ్చేసి 2.7 లీటర్స్ అనమాట. సో దీంట్లో ఒక 4 గ్లాసెస్, 4 మెంబర్స్కి 4-5 మెంబర్స్కి అయితే రైస్ ఈజీగా ఉడుతుంది అండ్ సాంబార్ కూడా బాగా అవుతుంది. అండ్ దీనికి పర్ఫెక్ట్ లిడ్ వచ్చింది చూడండి. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, ఇవి ఎక్కువగా కాలవు అనమాట. సో ఇదైతే నాకు చాలా చాలా యూజ్ అయిందండి. సో సాంబార్ పెట్టాలి అంటే నేను దీన్నే తీస్తాను అనమాట, పర్ఫెక్ట్గా ఉంది అండ్ పాడవలేదు ఏమాత్రం కూడా. నేను స్టీల్ గంటలే యూజ్ చేస్తాను అండి. లోపల చూడండి, అంటే అతుక్కోదు కదా అడుగున, సో క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట, ఏమాత్రం నాకు పాడవలేదు. కొత్త వాటిలానే ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఇవి నేను ఎవ్రీడే వాడతానండి, ఎవ్రీడే నేను వాడేవే ఇవి. ఇవి కొన్న తర్వాత నేను మా కిచెన్లోంచి ఇంకా ఇవి ఉంటాయి కదా నాన్ స్టిక్వి, అవన్నీ తీసేసాను అనమాట. నెక్స్ట్ ఇదండి, ఇది వచ్చేసి నేను రైస్ పెడతానమాట. దీంట్లో రైస్ పెట్టడము లేదంటే ఎప్పుడైనా ఓట్స్ చేస్తాను మార్నింగ్ టైం, దానికోసం యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ అడుగు చూడండి చాలా మందం వచ్చింది. ఇది కూడా నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను, దీనికి చిన్న లిడ్ వచ్చింది అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది. ఒకటి నాకేమనిపించిందంటే ఇలా పెద్దగా కాకుండా దీనికి కూడా 2 సైడ్స్ చిన్నగా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. సో ఇదనమాట, దీని కెపాసిటీ వచ్చేసి మనకి 1.8 లీటర్స్ అండి. ఆల్మోస్ట్ ఇంకా 2 లీటర్స్ వరకే ఉంటుంది అనమాట. రసం కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ ఇంకా 2 వచ్చాయి దీంట్లో, కడాయి అండ్ ఫ్రై ప్యాన్. సో ఈ రెండింటికి కలిపి 1 లిట్ వచ్చింది అనమాట. సేమ్ సైజ్ మనం ఏది వాడుకుంటే దాని మీద లిట్ పెట్టుకోవచ్చు. నాకు వీటిలో ఏమనిపించిందంటే కాస్త వెడల్పుగా ఉండి బాగుండు అనిపించింది. అమెజాన్లో ఫోటోలో చూస్తే ఇంకా పెద్ద కడాయి వస్తుంది అనుకున్నాను నేను, బట్ చాలా చిన్నది వచ్చింది కంపారిటివ్లీ, 20 సెంటీమీటర్స్ అనమాట.
దీని డయామీటర్ వచ్చేసి. సో అంతకంటే కాస్త పెద్దగా వచ్చి ఉంటే బాగుండేది, కనీసం 22 వచ్చి ఉంటే బాగుండేది అనుకున్నాను. సో వీటి కెపాసిటీ వచ్చేసి మనకి 1.6 లీటర్స్, 1.5 అలా ఉంటుంది. సో అదొక్కటి నాకు వీటన్నిటిలో ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే ఇదొకటే కాస్త నెగిటివ్ అనిపించింది. ఏంటి అంటే కడాయి కాస్త వెడల్పుగా ఉండాలి అనిపించింది, ఎందుకంటే కనీసం 1/2 కిలో వెజిటబుల్స్ అనేవి ఫ్రై చేస్తాం కదా, 1/2 కిలోకి నిండిపోతుంది అనమాట. నిండిపోయితే కలిపేటప్పుడు కాస్త ప్రాబ్లం అవుతుంది కదా. సో అదొక్కటే నాకు కాస్త డ్రాబ్యాక్ అనిపించింది. అందుకే నేను ఎస్పెషల్లీ ఇప్పుడు రివ్యూ ఎందుకు చేస్తున్నానంటే 1.5 ఇయర్ వాడిన తర్వాత నాకు ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, ఇంకా బాగుంటే బాగుంటుంది అనేసి. అలానే నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ చేసినప్పుడు చాలా బాగుంది అని చెప్పాను, బట్ తర్వాత యూసేజ్లో నాకు ఇది పెద్దగా ఉంటే బాగుంది అనిపించింది. ఈ పాయింట్ నేను స్పెషల్గా చెప్తాం అనుకుంటున్నాను. మీరు స్పెసిఫిక్గా ఇంకొక కడాయి ఏమైనా ఆర్డర్ చేసుకుంటే బెస్ట్, నేను నా దగ్గర ఒక కడాయి ఉందని చూపిస్తాను. ఇంకా నాకు కిచెన్లో ఈ మధ్య కాలంలో కొన్న వాటిలో మోస్ట్ ఫేవరెట్ అయితే ఇదండి, స్టీమర్ బాస్కెట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనం వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉందండి. ఇంతకుముందు నేను ఏవైనా వెజిటబుల్స్ని ఉడకబెట్టాలి అంటే వాటర్లో వేసి ఉడకబెట్టేదాను అనమాట. సో తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే వాటర్లో వేయడం వల్ల చాలా న్యూట్రియంట్స్ పోతాయి, అలానే టేస్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇలా మనం స్టీమ్ చేయడం వల్ల క్రంచీగా ఉంటాయి, వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ పోవు అనేసి తెలిసింది. ఇమీడియట్గా ఇది నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఐకియాలో ఇన్ స్టోర్లో తీసుకున్నాను అండి. ఇందాక నేను మీకు సెట్ చూపించాను కదా వినోద్ది, అది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను, అదే లింక్ ఇస్తాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 399 పడింది. ఇదే అమెజాన్లో కూడా ఉంటుంది డెఫినెట్లీ, నేను సిమిలర్ ప్రోడక్ట్ని లింక్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ప్యాక్ చేసినప్పుడు ఇలా ఉంటుందండి, బట్ దీని సైజ్ ఎంతన్నా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో వెజిటబుల్స్ వేయాలి. ఇప్పుడు ఏదైనా గిన్నె ఉందనుకోండి, దాంట్లో వాటర్ పోసేసి అడుగున దీన్ని అందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసేయాలన్నమాట. సో కింద నుంచి వచ్చే ఆవిరితో ఉడికిపోతాయి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా. సో చిన్న గిన్నె అనుకోండి, దీని షేప్ ఆటోమేటిక్గా చిన్నదైపోతుంది. పెద్ద గిన్నె అనుకోండి, ఇలా చేసుకోవచ్చు. ఇంకా పెద్దదైతే ఇలా చేసుకోవచ్చు. సో గిన్నె షేప్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా యూజ్ కూడా చేస్తున్నాను అనమాట. ఈవెన్ ఆలు కర్రీస్కి కూడా ప్రాపర్గా మనకి బాయిల్ అవ్వాలి ఆలు అనేది. సో అందుకనే ఇదైతే చాలా చాలా యూస్ఫుల్, తప్పకుండా ఉండాల్సిందే. కర్రీస్కైనా లేదా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో దీని లింక్ కూడా ఇస్తానండి. అండ్ దీని తర్వాత నాకు ఇంకా బాగా నచ్చిన కుక్వేర్ ఏంటి అంటే ఇదండి. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ నుంచి 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది తీసుకున్నప్పుడు కూడా నేను వ్లాగ్ చేశాను, నేను నా దగ్గర ఉన్న పాత కుక్కర్స్ ఏవైతే పాడయ్యాయో వాటిని ప్రెస్టీజ్ షాప్లో ఇచ్చేసి ఎక్స్చేంజ్లో తీసుకున్నాను అనమాట. సో అప్పుడు కూడా నేను వీడియో చేశాను. అప్పుడప్పుడు అలాంటివి పడుతూ ఉంటాయండి, చూడండి. మోస్ట్లీ దివాళీ టైంలో పడుతుండొచ్చు, అలాంటి ఆఫర్ పడ్డప్పుడు వెళ్ళి తీసేసుకోండి. అంత ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదు జెన్యున్గా చెప్పాలంటే, బట్ ఏంటంటే పాత కుక్కర్స్ని ఏం చేసుకుంటాను చెప్పండి, వాటిని ప్రాపర్గా డిస్పోజ్ కూడా చేయాలి కదా, అలా ఇచ్చేయచ్చు. నాన్ స్టిక్వి అడుగు పోయి ఉంటాయి కదా, మొత్తం పాడైపోయి ఉంటాయి కదా, అవి ఇచ్చేసేయండి బెస్ట్. వాటికి ఎంత వచ్చినా మనకి అది లాభమే కదా. సో అదొకటి నాకు బెస్ట్ అనిపించింది, అవన్నీ ఇచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ప్రెస్టీజ్ బ్రాండ్ నుంచి. ఇది నేను యాక్చువల్గా ఎందుకు తీసుకున్నా అంటే మటన్ కర్రీ చేసేటప్పుడు పొడవ కుక్కర్లో వేసామనుకోండి పీసెస్ ఇలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి అనమాట, అలా కాకుండా వెడల్పు దాంట్లో అయితే బాగా వస్తుంది అనేసి తీసుకున్నాను. ఇదైతే ఇంకా నాకు అల్టిమేట్ అండి, మై ఫేవరెట్. ఇప్పుడు అడుగు అయితే చాలా మందంగా ఉంది అండ్ నాన్ వెజ్కి అసలు చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇది నేను బాగా వాడుతున్నాను, ఎస్పెషల్లీ ఇంకా మటన్ లాంటి కర్రీస్ అయితే ఇందులోనే చేస్తాను. అడుగు చూడండి, ఫుల్ మందంగా ఉంటుంది, క్లోజర్ కూడా చాలా బాగుంది. అసలు ఒక 2 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుంది అనమాట. సో ఇదొకటి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చండి. నేను ఇది స్టోర్లో తీసుకున్నాను, బట్ స్టిల్ అమెజాన్ లింక్ అయితే నేను ఇవ్వగలను అనమాట. అండ్ నాకు ఇచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైంది ఈ కడాయి అండి. ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ దీని గురించి కూడా బ్లాగ్ ఉంది. అప్పుడు నేను షాప్స్కి వెళ్ళకుండా ఇంట్లో బ్లాగ్స్ చేసేటప్పుడు ఇంట్లో నేను ఏం కొన్నా నా కోసం నేను నా మనీతో కొనుక్కున్నా కానీ బ్లాగ్ చేసేదాన్ని, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. సో ఇది వచ్చేసి నేను యాక్చువల్గా బై మిస్టేక్ కొన్నా అనమాట. అప్పుడు నాకు మెజర్మెంట్స్ అవన్నీ సరిగ్గా తెలీదు. సో నేను ఇలా బాగా చదువుతూ ఉంటే నాకు మాయర్ బ్రాండ్ అండ్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా హై బ్రాండ్స్ బట్ చాలా బాగుంటాయి అనేసి విన్నాను. సో నాకు ఇంకా వర్సటైల్గా ఒక కడాయి కావాలి, ఏమైనా చేసుకునేలా కావాలన్నమాట నాకు విత్ లిడ్. సో దానికోసం చూస్తుండగా నాకు ఈ స్టాల్ కడాయి దొరికిందండి. దీని బ్రాండ్ వచ్చేసి స్టాల్ అనమాట అండ్ లోపల ఇలా ఉంటుంది. సో నేను వచ్చేసి అప్పుడు 28 సెంటీమీటర్స్ ఆర్డర్ చేశాను. ఇది కాస్త కాస్ట్లీ పడింది అనమాట నాకు, ఓన్లీ కడాయి 3000 పడింది. సో ఓకే, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి కదా అని తీసుకున్నాను. చాలా బరువు ఉంటుంది
అండ్ ఇది మొత్తం కూడా ట్రై ఫ్లై అన్నమాట. సో తీసుకొని ఇంకా ఓపెన్ చేసి చూడగానే ఏంటి ఇంత పెద్దగా ఉంది, నేను రాంగ్ ఆర్డర్ చేశాను, 28 టూ మచ్ అయిపోయింది అనుకున్నాను. బట్ దిస్ ఈజ్ మై బెస్ట్ పర్చేజ్ అండి, బెస్ట్ బెస్ట్ పర్చేజ్. అప్పటి నుంచి నన్ను ఎవరు కడాయి కావాలి అన్నా సరే నేను స్టాల్ బ్రాండే చెప్తున్నాను, అస్సలు మాడదు. అండ్ 28 సెంటీమీటర్స్ వచ్చేసి నాకు దీంట్లో 1 కిలో టు 1.5 కిలో చికెన్ కర్రీ హ్యాపీగా అయిపోతుంది. ఒకవేళ నాకు మా ఇంట్లోకి సింపుల్గా ఒక 3 గ్లాసెస్ బిర్యానీ చేయాలనుకోండి, దీంట్లో పర్ఫెక్ట్గా అవుతుంది. ఇంకా దిస్ ఈజ్ వర్సిటైల్ అనమాట, నేను ఏమన్నా చేయొచ్చు దీంట్లో. సో బెస్ట్. 28 నేను రాంగ్ ఆర్డర్ చేసాను అనుకున్నా కానీ 28 సెంటీమీటర్స్ సైజ్ కూడా ఒకటి ఉండాలి. సో 28 సెంటీమీటర్స్ వచ్చేసి మనకి 3000 పడుతుంది కదా. మీరు ఒకవేళ రెగ్యులర్గా ఇంట్లో కోసం తీసుకోవాలి అనుకుంటే 24 తీసుకోండి. 24 సెంటీమీటర్స్ వచ్చేసి మీకు 2.5 వరకు పడుతుంది. దట్స్ ఇనఫ్ అనమాట. ఇది కాస్త పెద్దగా అయింది బట్ నాకు కావాలి, సరిపోయింది. ఇది నాకు 1 కిలో 1.5 కిలో చికెన్ కర్రీ కూడా చక్కగా అయిపోతుంది అనమాట. జనరల్గా నాన్ వెజ్ ఏంటంటే వెడల్పు వాటిలోనే వండాలండి, అప్పుడే ఎందుకో టేస్ట్ బాగుంటుంది, పీసెస్ కూడా కదలకుండా చక్కగా వస్తాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా వరకు కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ నాన్ స్టిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసేసానండి. తీసేసిన తర్వాత స్లో స్లోగా మళ్ళీ నా కిచెన్ని మంచి మంచి ఐటమ్స్ స్టాకప్ చేసుకున్నాను. ఇట్ టేక్స్ టైం కిచెన్ని సెట్ చేసుకోవాలి అంటే. ఏంటో మనం ఇంకా అమెజాన్లోకి వెళ్ళి 10 వస్తువులు ఆర్డర్ చేసుకోగానే అవ్వదు. స్లో స్లోగా ముందు ఉన్న చెత్త అంతా తీసేసి తర్వాత మనకి ఏం కావాలో చూసుకొని ఆ తర్వాత ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇది కూడా నేను అలా ప్లాన్డ్గా తీసుకున్న ఐటమ్ అండి. సో స్కూల్ లంచెస్ చేసేటప్పుడు మనందరికీ తెలుసు పిల్లలు ఎవ్రీడే కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనుకుంటారు, దోశ ఒకరోజు ఇలా, గుంట పునుగులు ఒకరోజు అలా. సో మా ఇంట్లో ఇవి బాగా ఇష్టంగా తింటారనమాట. స్టార్టింగ్లో వచ్చేసి నా దగ్గర నాన్ స్టిక్ ఉండేది, అది ఎప్పుడో నేను బిగ్ బజార్లోనూ ఎక్కడో కొన్నా అనమాట. స్టార్టింగ్లో బాగానే ఉండేది బట్ తర్వాత నేను నాన్ స్టిక్ అన్నీ తీసేసాను కాబట్టి అది కూడా తీసేసి ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి క్యాస్ట్ ఐరన్ అనమాట, చాలా బరువు ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి 9 అవుతాయండి అండ్ డీప్గా ఉంటాయన్నమాట ఈ హోల్స్. మనకి నాన్ స్టిక్ దానికంటే కూడా డీప్ హోల్స్. సో ఒక్కసారి వేసేసామంటే ఇంకా స్కూల్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాకు ఒకటే ఒక ప్రాబ్లం ఏమనిపించిందంటే ఈ సైడ్స్ బాగా కాలుతూ ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ అంటే ఇంకా అలానే ఉంటుంది కదా. సో ఇంకొకటి ఏంటంటే కాస్త బరువుగా ఉంటాయి బట్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా వాడట్లేదు అంటే ఆయిల్ రాసేసి పెట్టేసేయాలన్నమాట. అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ ఇవి హెల్త్కి బెస్ట్ అండి, చాలా చాలా బెస్ట్ అనమాట. యాక్చువల్గా ఈ మధ్య నేను ఒక రెసిపీ కూడా చూశాను, ఆమ్లెట్లా కలిపేసి దీంట్లో వేయడం అనమాట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏమైనా తినాలి అనుకున్నా సరే చాలా బాగుంది. నేను ఇది రెగ్యులర్గా వాడతాను. అండ్ దిస్ వన్, ఇది కూడా నాకు బాగా యూజ్ అయిందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఐ థింక్ 800 అలా ఉందండి. దీన్ని కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ ఐరన్ లేదా క్యాస్ట్ ఐరన్ తీసుకునేటప్పుడు ప్రీ సీజన్ అని మెన్షన్ చేస్తున్నవి తీసుకోండి, ఎందుకంటే మనకి చాలా పని తగ్గుతుందన్నమాట. అండ్ ప్రీ సీజన్వి కొంచెం మంచి బ్రాండ్వి తీసుకున్నామంటే రియల్ది కూడా వస్తుంది. నార్మల్గా ఏంటంటే బయట రోడ్ సైడ్ ఐరన్వి తీసుకునేటప్పుడు లెడ్ ఉంటుంది అంటారన్నమాట, వాటిలో లెడ్ ఉందనుకోండి ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సరిగ్గా మనం సీజన్ చేసుకోకపోతే లెడ్ అనేది మనం కన్జ్యూమ్ చేయడం మంచిది కాదనమాట, బాడీకి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి లాంగ్ రన్లో. సో ఐరన్ అనగానే మనం ఎక్కడంటే అక్కడ కొనేసి హెల్త్కి బాగుంటుంది అనుకోవడం కాదు, ప్రాపర్గా సీజన్ చేసినవి తీసుకోవాలి. ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నానండి. ఒకవేళ నాకు సిమిలర్ ప్రోడక్ట్ కనిపిస్తే ఇస్తాను, లేదంటే దగ్గరగా ఉన్న ప్రోడక్ట్ ఇస్తాను అనమాట. జనరల్గా క్యాస్ట్ ఐరన్ వచ్చేసి కొంచెం కాస్ట్లీనే ఉంటాయండి, ఒక్కొక్కటి 1000, 1800 అలా ఉంటాయన్నమాట. అండ్ ఇవి ఇంకా ఇయర్స్ టుగెదర్ మండుతాయండి, ఇయర్స్ టుగెదర్ వీటిని వాడచ్చు అనమాట. మనకి మన నెక్స్ట్ జనరేషన్కి కూడా వీటిని గిఫ్ట్లాగా ఇచ్చేసి వెళ్ళొచ్చు. సో పైనుంచి మాత్రం వేయకండి, అప్పుడప్పుడు పగులుతాయి అంటారు. అదర్వైజ్ వాడేటప్పుడు వాడుకోవడం, వాడిన తర్వాత వాష్ చేసేసుకొని ఆయిల్ రాసి పెట్టేసుకోవాలి. దట్స్ ఇట్. ఇది కూడా నాకు చాలా ఇష్టం. దీంట్లో జనరల్గా నేను ఫిష్ ఫ్రై లాంటివి చేస్తూ ఉంటాను అనమాట. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే అడుగు అస్సలు మాడదండి, అస్సలు మాడదు. ఇది చూడండి, ఇది వచ్చేసి కడాయి అనమాట. దీంతో పాటు లిడ్ రాలేదు. నా దగ్గర ఒక గ్లాస్ లిడ్ ఉంది, ఏదో పాడైపోయిన ఒక గిన్నె ఉంది, గిన్నె పడేశాను, లిడ్ బాగానే ఉందని ఉంచాను, ఆ లిడ్ దీనికి సెట్ అయిందనమాట కరెక్ట్గా. దీంట్లో వచ్చేసి నేను దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై అలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా క్యాస్ట్ ఐరన్ వెజల్స్తో నెగిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయండి. అవేంటంటే ఐరన్ ఉంటాయి కదా, లైక్ వంకాయలు అండ్ ప్లాంటైన్, అట్టికాయ, ఇలాంటివి మనము కుక్ చేసేటప్పుడు ఏంటంటే నల్లగైపోతుంటాయి అనమాట. వాటిలో ఐరన్ ఉందనుకోండి, ఐరన్ పాట్స్లో కుక్ చేసేటప్పుడు నల్లగైపోతుంటాయి. అలాగే టొమాటోస్ వాడకూడదు, నిమ్మకాయ వాడకూడదు వంటల్లో, వీటిలో చేసేటప్పుడు. సో కాస్త లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్లో అయితే మనం ఏ కర్రీ అయినా చేస్తాం కదా, దీంట్లో కాస్త ఆలోచించి చేయాలి.
ఫ్రైస్ దొండకాయ బెండకాయ అలాంటివి అయితే బాగుతాయి అండ్ ఫిష్ ఫ్రై అలాంటివి కూడా చాలా బాగుతాయి అన్నమాట. చింతపండుతో చేసే అసలు చేయకూడదు దీంట్లో. నిమ్మకాయ టొమాటో అవి వాడకూడదు అన్నమాట. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ 1200 అలా ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే బెస్ట్ పర్చేజెస్ అన్నమాట. నేనైతే ఇప్పుడు చూపించిన వెజల్స్ అన్నీ కూడా ఏమాత్రం రిగ్రెట్ లేదండి ఇప్పటివరకు కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద పర్చేస్ అనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వినోద్ కుక్వేర్ వీడియోలో చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట ఈ మధ్య, కరెంట్ రివ్యూ ఏంటి చెప్పండి అనేసి. అందుకే ఇవన్నీ షేర్ చేసుకున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఏదర్ సేమ్ ప్రోడక్ట్ ఆర్ సిమిలర్ ప్రోడక్ట్. ఓకేనా? మరి ఐ హోప్ మీ అందరికీ ఈ జెన్యూన్ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.